సీఎంపీ నాయకులు బట్టి గారికి, మా మిత్రుడు శ్రీధరబాబు గారికి, సీతక్క గారికి వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, మా చెల్లెలు మా సురేఖ గారికి, ప్రభాకర్ గారికి, అందరికీ మీకు సమయం లేదు, సమయం ఉంది 5 నిమిషాలు మాట్లాడాలా అందరికీ. మరీ ముఖ్యంగా మా హుజూర్నగర్ సీనియర్ నాయకులు ఒకసారి ఎంజాయ్మెంట్ చూసా, సలీం అహ్మద్ సార్ మన ఏఏసీ సెక్రటరీ గారికి, నీ ఒకసారి ఎన్నికలు చూస్తే ఒకసైడ్ రంగారావు గారు ఉన్నాడు, ఒకసైడ్ నిజాం కనబడ్డాడు, ఒక సైడ్ మంజు నాయకు ఉన్నాడు, అటు సైడ్ శివారెడ్డి సాబు ఉన్నాడు, ఇలా ఇంత పెద్ద నాయకులు లేదా మాధవ మిత్రులు. వేదిక పైన మా నాయకులకు, ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళందరికీ జోతెత్తి నమస్కరిస్తూ, ముందుగా బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ దసరా తర్వాత 20వ తారీఖు రోజు 6 ఏళ్ల తర్వాత ఈసారి మనం పెద్ద ఎత్తున దీపావళి పండుగ చేసుకోవాలి. మా చెల్లెలు పద్మావతిని పిలిపించి, ఎందుకంటే 6 ఏళ్ళకెళ్ళి తెలంగాణ వచ్చిన పేరు తప్ప ఏ పేదవారు బాగుపడలేదు. సోనియా 4 కోట్ల మంది బాగుపడాలని చెప్పి తెలంగాణ ఇస్తే, ఇవాళ 4 కుటుంబాలు బాగుపడి మన బతుకులు రోడ్డు మీద పడేసి ఒక్క పేదవాడి కానీ ఇల్లు కట్టి నాలుగుతున్నాయో రావాలన్న ఎక్కడికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇంకా ఎందుకు తెలంగాణ పేదవాడి కోసం మనం చెప్పింది ఆయన ఎంతసేపు ఏంటంటే పెన్షన్ ఉన్నాయి, రైతు బంధిస్తున్నా, నిన్ను సిగ్గు లేకుండా అసెంబ్లీ అంటాడు కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఆయన దగ్గర రెండు పథకాలు ఉన్నాయంట, ఆ పథకాలు తీస్తే కాంగ్రెస్ పార్టీ కథ ఉంటుంది, కథ అంటా ఇంకా 10 ఏళ్ళు ఆయనే ఉంటాడు అధికారం. ఎంతసేపు డబ్బు అధికారం, డబ్బు అధికారం తప్ప ఒకరికి ఇల్లు కట్టాలి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే చేయలేని ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకనే తెలంగాణ ఈరోజు తెలంగాణలో కాదు 10 కోట్ల మంది తెలుగు ప్రజలు వెయిట్ చేస్తున్నా పద్మావతి చేస్తే ఉత్తమ జాబే అంట. ఆయనకి తలకాయ ఉందా? ఎదో సీట్లు అంతకెళ్ళి ఉన్నాయి కదా. పద్మావతి చేస్తే పద్మావతి ముఖ్యమంత్రి అవుతావా, ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతావా? ఏ వరకు ఉత్తమ్ కుమార్కి ఏం లాభం? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన మమ్మల్ని ఇట్లా గెలిపించిండు, 100 కోట్లు ఖర్చు పెట్టినా ఎంపీలుగా గెలిపించిండు, ప్రశ్నించే గొంతు ఉండకూడదు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం జాగ్రత్త అని చెప్పి కూడా చెప్తున్నాను.